జాతీయ కార్యవర్గ సభ్యురాలు సోదరి వనస గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఈనాటి ఈ నిరసన దీక్షకు పాల్గొన్నటువంటి నారా భువనేశ్వర్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే కమరేడ్ రామకృష్ణ గారి తరపున కూడా భువనేశ్వర్ గారికి మీ పోరాటం విజయవంతం కావాలని, రాబోయే కాలంలో ఈ పోరాటాల విజయము ఖచ్చితంగా మనం అందరం కూడా చవిచూస్తామనేటువంటి శుభాకాంక్షలతోటి రామకృష్ణ గారి సందేశాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో గాంధీ జయంతి రోజున ఈ రకమైనటువంటి నిరసన దీక్షలకి పాల్గొనటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచ దేశాల్లో సహితము బాబు గారికి మద్దతుని చూస్తుంటే ఈరోజు ప్రజాస్వామ్యం ఖచ్చితంగా పరిరక్షించబడుతుందనేటువంటి నమ్మకం కలుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఏదైతే చాలా గొప్పగా ఉన్నతంగా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటామో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి, ఈరోజు అదే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ప్రమాదంలో పడిందంటానికి ఇంతకంటే తార్కాణం వేరేమి లేదని చెప్పేసి అని మేమైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. సిపిఐగా మేము గత మాసంలో ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ అటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర నుంచి కడప ఫ్యాక్టరీ అలాగే పోలవరం ప్రాజెక్టు దశల వారీగా ఏ రకంగా నిర్వీర్యం కాబడిందో ఈ అన్ని అంశాన్ని కూడాను ప్రజలని చైతన్యవంతులు చేసే దిశగా మా ప్రచార కార్యక్రమం సాగింది. అదే రోజున 8వ తారీఖున మరి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, వెంటనే మా నారాయణ గారు అలాగే రామకృష్ణ గారు కూడా ఈ అరెస్టు జరిగినటువంటి తీరుని వెంటనే ఖండించడం జరిగింది. అరెస్టు చేయటము లేకపోతే అవినీతి జరిగిందనో ఆరోపణలతోటి మరి అరెస్టులు చేయటం అనేది, ఏదైనా అవినీతి జరిగితే చట్ట రూపంలో చట్టం ద్వారా పరిష్కరించుకోవాలి, చట్టం ద్వారా తేల్చాలి. కానీ ఈ చేసేటువంటి విధానాన్ని ఖచ్చితంగా ఈ దేశ పౌరులందరూ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నారు. ఇది కూడా ఓర్వలైనటువంటి పద్ధతి. ఈరోజున పరిస్థితి బహుశా ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో కూడా మనం ఈ రకంగా ప్రభుత్వాలు రాజకీయ కక్షతోటి ఈ రకమైనటువంటి చర్యలకి పాల్గొనటం అనేది మనం చూడలేదు. జీవోవన్ ద్వారా ప్రతిపక్షాల ఉద్యమాన్ని అడిచివేయాలని చెప్పేసి అని చూశారు, కానీ అది సాధ్యం కాలేదు. అయినప్పటికీ కూడా జీవోవన్ ఉన్నా లేకపోయినా అదే రకమైనటువంటి చర్యలతోటి ఈ రోజున ప్రభుత్వం చాలా నిరంకుశత్వంతో ముందుకు సాగుతూ ఉంది. నిరసనలు తెలియజేయకూడదు, ఏ రకమైనటువంటి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయకూడదు అనేటువంటి ఒక రకమైనటువంటి నియంత్రణ పోకడలతోటి సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పవలసిన అవసరము ఈ రాష్ట్ర పౌరులందరి మీద ఉంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా భువనేశ్వర్ గారు చేసేటువంటి నిరసన కార్యక్రమం దిగ్విజయం అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు. మరొక్కసారి భువనేశ్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను.